అనంతపురం అర్బన్ టీడీపీలో అసమ్మతి జ్వాల మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు నిన్నటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రుద్రంపేటలోని టీడీపీ కార్యాలయం దగ్గర ఫర్నిచర్ జెండాలు తగలబెట్టారు. మరోవైపు అనుచరులతో మాట్లాడిన తర్వాత ప్రభాకర్ చౌదరి బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అనంతపురం అర్బన్ లో టీడీపీ అసమ్మతి జ్వాల మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు నిన్నటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. రుద్రంపేటలోని టీడీపీ కార్యాలయం దగ్గర ఫర్నిచర్ జెండాలు తగలబెట్టారు. మరోవైపు అనుచరులతో మాట్లాడిన తర్వాత ప్రభాకర్ చౌదరి బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ లో టీడీపీ అసమ్మతి జ్వాల మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. రుద్రంపేటలో టీడీపీ ఆఫీస్ కి దగ్గర ప్రభాకర్ చౌదరి అనుచరులు ఆఫీస్ కి సంబంధించిన పత్రాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ లో టికెట్ దక్కలేదు. దీంతో ఆయన వర్గీయులు నిరసనకు దిగారు. రుద్రంపేటలోని టీడీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అయితే మరోవైపు అనుచరులతో మాట్లాడిన తర్వాత ప్రభాకర్ చౌదరి బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.